కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రోడ్లను మున్సిపల్ చైర్మన్ వాకుమళ్ళ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. 26 వార్డులో నూతన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 130 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే సుధా సహకారంతో రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మంచి నాణ్యతతో రోడ్డు వేయాలని గుత్తేదారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పుత్తా మహేష్, పుత్తా శ్రీరాములు, పంగచున్న కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడే కాదు సిమెంట్ వేసేటువంటి నీళ్లు మాత్రం రేషియో మార్చి వేయకూడదు అని 100% వేస్తుంది. నీళ్ళు ఎక్కువ వేస్తే ఏమైందంటే క్వాలిటీ చెడిపోతుంది. క్వాలిటీ చెడిపోతే ఇంకా అంతా ఇబ్బంది. నువ్వు ముద్దలు ముద్దలు వేయాలి. నువ్వు వేసే కాంక్రీట్ కోన్ టైప్లో ఉండాలి. ఇప్పుడు అన్లోడ్ చేస్తావు అనుకో, ముద్ద కోన్ మాదిరి వస్తుంది, శంకు ఆకారంలో వస్తుంది. ఆ ఆకారంలో వచ్చిందంటే మంచి క్వాలిటీ వచ్చింది. సో అందుకని మీకు ఫస్ట్ టైం మీకే చెప్తున్నా, ఇదే పద్ధతి. నువ్వు మళ్ళీ మళ్ళీ అందరికీ కూడా చెప్తా, ఎక్కడ కూడా నీళ్ళు వేసేదానికి లేదు, గట్టిగా ముద్దలు ముద్దలు వేయాలి అని కండిషన్. మన వల్ల క్వాలిటీ పెరుగుతుంది, మనం క్వాలిటీ బ్రహ్మాండంగా మన అభివృద్ధి. నీకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, ఊరికి నీళ్ళు వచ్చా వెళ్ళిపోతుంది. దీంట్లో కాంప్రమైజ్ కాను. వాటర్ మాత్రం తగ్గాలి. ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఆడ నీళ్ళు లోడ అడగాత్మన్నా ఏదంతా లూజ్ లూజ్ కాంక్రీట్.